2019 ఎన్నికల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ పునాదుల్ని మీ భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు. 2024లో ఈ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అన్నారనుకోండి అధినేత మీ పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు మీ స్పందన ఏంటి సార్? మీ కింద కూడా చెప్తా, పార్టీకి క్రమశిక్షణగా ఉండాలి, నిబద్ధతతో పనిచేయాలి. అది మాటలతోగా మీరు చూస్తారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది ఆచరిస్తాం, దాన్ని శిరసా వహిస్తాం. అంతేగాని సొంత నిర్ణయాలకి తావుండదు, పార్టీ నిర్ణయాన్నే అనుసరిస్తాం. అంటే ఒకవేళ పార్టీ కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్తే పోతిన వెంకట మహేష్ పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉంటాయి? మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తా, అదే పాటిస్తా. అంతేగాని ఇంకోటి అన్నీ కూడా ఇప్పుడు మాట్లాడతాను కూడా పెద్దగా అవసరం లేదు. అటువంటి ఆలోచనలు కూడా నాకు ఎక్కడా కూడా లేవు. నానిగారితో మీకు సత్సంబంధాలు ఉన్నాయనేది బయట ఏం లేదండి, ఆయన్ని ఏముండదు. బయట చాలామంది రాజకీయ నాయకులు కలుస్తారు, మాట్లాడతాం, అంత మాత్రాన పార్టీలని అదని ఇదని ఇవన్నీ కూడా ఆయనతో వస్తాం. ఇవన్నీ కూడా కొంతమంది ఏదో దుష్ప్రచారం అన్నీ పట్టించుకోదు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు మన గురించి ఓ పార్టీతో పొత్తు కాదని నాకు సీటు కేటాయించారు. అటువంటి నేపథ్యంలో నేను వారితోనే కొనసాగుతానని పదే పదే చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తాను. పురపాలక సంఘ ఎన్నికలు ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది, జరుగుతాయా జరగవా అనేటువంటిది. మీ అభిప్రాయంలో పురపాలక సంఘ ఎన్నికలు జరుగుతాయంటారు సజావుగా? అవి ఎందుకు ఆగిని ఏమని రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే కోర్టుల్లో కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాయి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తుంది. కానీ తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని నేనైతే భావిస్తాను. ఎలా ఉంది సార్ మీ ప్రిపరేషన్? ఎలా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? వ్యూహం అంటే అభ్యర్థులందరూ కూడా నాలాగా కొత్త వాళ్ళు, వాళ్ళకు కూడా రాజకీయ వారసత్వము, కోట్లాది రూపాయల డబ్బు లేదు. వాళ్ళందరూ కూడా నీతివంతమైనటువంటి వ్యక్తులు, అవినీతి పరులైనటువంటి పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు కూడా గత 8 నెలలుగా కార్పొరేటర్ అభ్యర్థులుగా అధికార పార్టీని ఎదిరించి ధీటుగా నిలబడి ప్రజా సమస్యల మీద కానీ సేవా కార్యక్రమాలు కానీ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తారనే భావిస్తున్నాను. శాసనసభ్యుడిగా పోతిన వెంకట మహేష్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారా భవిష్యత్తులో, లేదా ఏదైనా ఒక మంత్రి పదవి ఆశించాలనుకుంటున్నారా, లేదా మీ భవిష్యత్తు ఏంటి సార్ రాజకీయ భవిష్యత్తు? ఒక్కడ గుర్తుపెట్టుకుంటు జయశంకర్ గారు, మనం ఒక అడుగు వేయకుండా 4 అడుగు 5 అడుగు పడాలని కూడా మా చాలా అత్యాస అవుతుంది. అదేవిధంగా మనం మనకుండేటువంటి అర్హత, నాకుండేటువంటి స్థాయిని బట్టే నా ఆలోచన చేయాలి. లేనిదానికి ఎగిరితే కింద పడుతుంది. కాబట్టి మనం ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా లభించింది, ఓడిపోయాం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ముందుగా శాసనసభ్యుడిగా గెలవాలనేటువంటి పథకమే రచిస్తాం, ఆ విధంగానే వ్యూహరచన చేస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏం చేయాలి, పార్టీ ఎవరికి ఏమనేది పార్టీ చూసుకుంటుంది. కానీ మనం అడిగితేనో మనం కోరుకుంటేనో అవి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మొదట మనం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజలకి చేరువ కావాలి, ప్రజలతో మమేకమై ఒక శాసనసభ్యుడిగా గెలుపొందాలనేదే నా మొదటి కాల్. అంతేగాని ఇంకోటి అత్యాశకు పోయి ఆలోచన చేస్తే కింద పడతామని కూడా అనుకుంటాను. పార్టీ నిర్మాణ ప్రక్రియ పూర్తయిపోయిందా సార్ మీ నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ? జరుగుతుంది. క్రియాశీలక సభ్యత నమోదు కూడా చేస్తున్నాం. డివిజన్కి 50 నుంచి 100 మంది క్రియాశీలక కార్యకర్తల్ని ఎంపిక చేయమని చెప్తున్నాం. ఆ విధంగానే సభ్యత నమోదు కూడా చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా పార్టీ నిర్మాణం అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వేగంగా నడుస్తోంది. ప్రజలు కూడా జనసేన పార్టీ ప్రశ్నించే తత్వాన్ని, ప్రజల తరపున పోరాడేటువంటి నైజాన్ని కూడా ఇప్పటికీ గుర్తిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేనైతే సంపూర్ణ ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.